తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి తహసీల్దార్ కార్యాలయంలో వరికి మద్దతు ధర కల్పించాలని కలెక్టర్ను కోరుతూ వాటి నకలను తహసీల్దార్ కార్యాలయం ఇన్ఛార్జ్కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నలమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు. ప్రభుత్వం ఇంతవరకు ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. రబీ 2022కు సంబంధించి వరి కోతలు అప్పుడే 10-15 రోజుల నుంచి కొనసాగుతూ ఉన్నాయి. గతం నుంచి కూడా వ్యవసాయ శాఖ వారు ఇప్పుడు జరిగిన రబీలో బొండాల రకాలు వెయ్యొద్దు, సన్నాల రకాలు వరి వంగడాలని వెయ్యమని చెప్పి పండించమని చెప్పి ప్రోత్సహించడం జరిగింది. వ్యవసాయ శాఖ వారు ఏదైతే చెప్పారో వారి మాటలను అనుసరించి రైతాంగం సన్నాల రకాలని ఎక్కువగా పండించడం జరిగింది. దానివల్ల ఇవాళ రైతు రెండు రకాలుగా నష్టపోవడం జరిగింది. మొదటిది బొండాల రకాలు వెరైటీతో చూస్తే దిగుబడి బాగా తక్కువగా ఉంది. ఎకరాకి 20-25 బస్తాల వరకు కూడా సన్నాల వెరైటీ దిగుబడి తక్కువైంది. మరోపక్క రైస్ మిల్లర్స్ కానీ దడారులు కానీ దానికి తక్కువ ధర ఇవ్వడం జరుగుతూ ఉంది. 75 కేజీల బస్తాని 1,050-1,100 దాటికొనడం లేదు. మరోపక్క సన్నాల రకాలను ప్రోత్సహించిన ప్రభుత్వం ఇవాళ వాటిని రైతులకి మద్దతు ధర కల్పించే ప్రయత్నం చేయట్లేదు. ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మరి మరోపక్క బొండాల వెరైటీ మరి మంచి దిగుబడి రావడమే కాకుండా మంచి ధర పలుకుతూ ఉంది. బస్తానే 1,500 రూపాయలకి ఇవాళ రైస్ మిల్లర్స్ కానీ దళాలు కానీ కొంటా ఉన్నారు. దానివల్ల ప్రభుత్వం మాటలు విని ఇవాళ రైతాంగం రెండు విధాలుగా నష్టపోవడం జరిగింది. దానివల్ల రైతులు ఇవాళ తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇది తక్షణమే రబీ రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా దళారులు కానీ రైస్ మిల్లర్స్ కానీ మద్దతు ధర కొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఇంతకుముందు ఖరీఫ్కి సంబంధించి ధాన్యం బకాయిలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెల్లించలేదు. వాటిని కూడా వెంటనే చెల్లించాలి. ఇప్పుడు మద్దతు ధరకు ఏదైతే కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నట్టయితే వాటిని కూడా మరి బకాయిలు వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతుకి ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది. లేని పక్షంలో వరుసగా 5 సీజన్లు దెబ్బతిన్న రైతు ఇవాళ ఈ రబీ సీజన్లో కూడా దెబ్బతిన్నట్టయితే కోలుకోలేని పరిస్థితి వస్తుంది. ఎక్కడో చూస్తున్న రైతుల ఆత్మహత్యలు ఇవాళ అనపర్తి ప్రాంతంలో కూడా చూసే పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.